బలయ్ బలయ్ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏదైనా కానీ ఐకమత్యంగా ఉన్నామని గారు అంటే ప్రజలేమనుకుంటారని మాకే అనుమానం ఉందిగా. అలాంటిది ఈ వేదిక పైన టీఆర్ఎస్ ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఒక ఐకమత్యం కోసం అలయ్ బలయ్ కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా సాధించారు. ఈ ఐకమత్యం ఇప్పుడే గవర్నర్ గారు చెప్తున్నారు, ఒకరినొకరిని ఆలింగనం చేసుకుంటే ఐకమత్యం వస్తుంది, అందులో వాస్తవం ఉంది. ఇది ఆలింగనం ఏదో ఈ స్టేజ్ పైన తీసుకోవాలి కాబట్టి చేసుకుంటే ఐకమత్యం రాదు, మనసులో నుంచి ఐకమత్యం రావాలి. ఈరోజు మనం అంతా కూడా ఈ ప్రజలతో మంచి జరగాలని కోరుకుంటున్నాం తప్ప ఇంకోటి కాదు. వేదిక పైన ఉండే నాయకులందరూ కూడా ఆలోచించేది ప్రజలకు మంచి జరగాలని ఆలోచిస్తున్నాం. మంచి జరగాలనుకున్నప్పుడు రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలకు ఎప్పటికప్పుడు మనం చెప్పే విషయాలు ఉంటాయి. కానీ మనందరం కూడా ఓసారి ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే గవర్నర్ గారు కూడా అంటూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా కలిసి ఉండాలని, మనందరం ఒకటే. ఎప్పుడు విడిపోయింది భౌగోళికంగా విడిపోయాను తప్ప మానసికంగా ఎప్పుడు కూడా తెలుగు వారందరూ ఒకటిగానే ఉంటాం, దీంట్లో అనుమానమే లేదు, ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తే 56 సంవత్సరాలుగా కలిసి ఉన్న ప్రాంతం, తెలుగు వారు ఒకటిగా ఉన్న ప్రాంతం, కొన్ని కోరికలు కానీ లేకుంటే ఆశలు కానీ రెండు రాష్ట్రాలుగా కావాలని ఆ రోజు అనుకోవడం, ఈరోజు రెండు రాష్ట్రాలు అయిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజల మనోభావాల ప్రకారం వాళ్ళ అవసరాలు తెచ్చడానికి మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఒకసారి తెలంగాణలో సమస్య ఉంటే అక్కడి నుంచి పరిష్కారం కోసం ఏమైనా అవసరం ఉంటే చేసుకోవడం, ఇక్కడ అక్కడ సమస్య ఉంటే ఇక్కడి నుంచి కూడా కలిసి చేయడం అవసరం ఉంది. నేను అందుకనే ఒకసారి ఆలోచిస్తే ఒరిస్సాలో ఒకసారి ఇదే మరిగా తుఫాను వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో తుఫాను వస్తుందని నేను అన్ని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయితే ఆ తుఫాను ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ టచ్ చేయకుండా భువనేశ్వర్ టచ్ చేసి నేను ఆ రోజు ఏమాత్రం కూడా నిలబడకుండా డబ్బులు అవుతాయని ఆలోచించకుండా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ పంపించి భువనేశ్వర్లో ఏదైతే ఆ రోజు వరద వచ్చిన తర్వాత సైక్లోన్ వచ్చిన తర్వాత పూర్తిగా వారు తిరిగి కోలుకునే వరకు అక్కడే ఉండి ఆ రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా వాళ్ళకు పునరావాసం కల్పించాం. అలాంటి కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు 30 ఏళ్లుగా నేను ఇక్కడ ఉన్న 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఇప్పటి వరకు ఉన్నాను, రేపు కూడా ఉంటాం. అందరం కలిసి పని చేసుకుందాం. రెండు ప్రాంతాల అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది, మనుషుల్లో కూడా ఐకమత్యం రావాల్సిన అవసరం ఉంది. మనలందరినీ కలిపేది ఒక భాష, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడన్నా బయట పోతే ఇండియన్స్ అంటే చాలా ఆనందపడతాం. మన వాళ్ళు అమెరికాకు పోయినప్పుడు ఇక్కడ ఇండియన్స్ ఉన్నారంటే మన వాళ్ళు మన బంధువులు ఉన్నట్టు మనం ఆనందపడతాం. అదే మరిగా అక్కడ ఉన్నప్పుడు మళ్ళా తెలుగులో ఎవరన్నా మాట్లాడితే అరే మావాడు కొన్నాడు ఇండియాలో అని చెప్పి ఇండియన్స్ అని ఇంకా ఆనందపడతాం. భాష, దేశం, ప్రాంతం మన అనుబంధాన్ని పెంచుతాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గుర్తుపెట్టుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సేవ చేయాలి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలి. అదే మరి ఇంకో పక్కన భారతదేశంలో ఒక భాగస్వామ్యంగా మనందరూ ఒక సిటిజన్గా భారతదేశం బాగుపడడానికి కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మన దత్తాత్రేయ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్.